संबंध अंशा चपदल मरुकसारी चावत गौरव पीसीसी अध्यक्ष मीडिया मित्र नमस्कार మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గం వైపు ఆసక్తిగా చూస్తున్నారు ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు 20 సంవత్సరాలు సహజీవనం చేసి ఎన్నో అంశాలలో నేరాలలో గోరాలలో భాగస్వాములు పంపకందారులు వాళ్ళ వాళ్ళ మధ్యలో వచ్చిన వాటాల పంచాయతీతో పంపకాలలో భిన్న అభిప్రాయాలతో ఒకరి మీద ఒకరికి అనుమానం వచ్చి పంపకాల కోసం వ్యాపారం కోసం లాభాల కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థలో నాకు సమాన భాగస్వామ్యం ఉందని చెప్పి ఈటల రాజేందర్ గారు అనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక వ్యాపార సంస్థలో కేసీఆర్ కుటుంబానికే కాదు ఈటల రాజేందర్ కూడా భాగస్వామ్యం ఉంది లాభాల పంపకాలలో సమానమైన వాటా నాకు చెందుతుంది నాకు రావాల్సిన వాటా రాకపోతే నేను ఊరుకునేదే లేదని చెప్పి ఈటల రాజేందర్ గారు ఎండిగా ఉన్న కేసీఆర్ గారిని సవాల్ విసిరాడు డైరెక్టర్ గా ఉన్న ఈటల రాజేందర్ గారు ఎండి గా ఉన్న కేసీఆర్ మీద తన వ్యాపారంలో లాభాల పంపకాలలో నాకు రావాల్సిన వాటా నాకు రావడం లేదని ప్రశ్నించడం తోటి ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరు మొదలై ఈ ఆధిపత్య పోరులో సహజంగా మేనేజింగ్ డైరెక్టర్ కి కొంత అడ్వాంటేజ్ ఉంటది మిగతా డైరెక్టర్ల సహకారం తోటి కంపెనీలో నుంచి కొంతమందిని తొలగించడానికి ఆ కంపెనీ యొక్క షేర్లను లాభాలను తనే గుంచుకోవడానికి అవకాశం కలిగింది ఇది ఈ ఉపఎన్నిక తెలంగాణ సమాజంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం గాని నిరుద్యోగ ఖాళీల భర్తీ నోటిఫికేషన్ల విషయంలో గానీ ఉద్యమకారుల కేసుల తొలగింపు విషయంలో గానీ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడమే విషయంలో గానీ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర విషయంలో గానీ లక్ష రూపాయల రైతు రుణమాఫీ విషయంలో గానీ కేజీ2 పీజీ ఉచిత నిర్బంధ విషయంలో గానీ దళితుల ముఖ్యంగా మాదిగల ఏబిసిడి వర్గీకరణ విషయంలో గానీ గిరిజనుల 12% రిజర్వేషన్ విషయంలో గానీ మైనారిటీల 12% రిజర్వేషన్ల విషయంలో గానీ లేదా గిరిజనులకు బలహీన వర్గాలకు ఏదైతే దళిత బంధు పేరు మీద 10 లక్షలు ఇస్తుందో ఈ వెనకబడిన వర్గాలకు బీసీ బంధు గిరిజన బంధు పెట్టమని ఆ కుటుంబాలకు కూడా 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకంలో భాగంగా పంపకాలు చేయండి అనే అంశంలో గానీ ఈ ఉపఎన్నికలు రాలేదు ఈ ఉపఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య పంపకాలలో వచ్చిన తేడాలతోనే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సాధించే విషయంలో కేసీఆర్ గారు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడని సహించలేక మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత ఈటల రాజేందర్ గారు శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయడంతోని ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికల సందర్భంగా గత 5 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలు మాకంటే మీడియా మిత్రులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ప్రత్యక్ష సాక్షులు వాస్తవంగా నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క సమస్య మీద కూడా చర్చ జరగలే ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీలు పోటాపోటీగా పొద్దున పోయి ఒకడు కొనుక్కుంటే మధ్యాహ్నం ఇంకొకడు కొనుక్కొని సాయంత్రానికి మళ్ళీ మొదట కొనుక్కునోడే సాయంత్రం మళ్ళీ కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి సొంత పార్టీ నాయకులకే కట్నాలు చెల్లించి ఎంబడి తిప్పుకునే పరిస్థితి కండో కప్పుకుంటే ఇంత ఎంబడి తిరిగితే అంత రాత్రి కూసోని ఎత్తిపోతల పథకంలో పాల్గొంటే ఇంకొంత
ఈ రకమైన దిగజారుడు సంస్కృతిని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టి ఒక వైరస్ కరోనా వైరస్ చైనాలో పుట్టి ప్రపంచానికి ఎట్లయితే వ్యాపించి ప్రపంచాన్ని గడగడలాడించిందో ఈ తెలంగాణ ముఖ చిత్రంలో సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే నక్సల్బరీ ఉద్యమం వరకు గాని తెలంగాణ సాధనలో అమరవీరులైన కుటుంబాలు ఈ భూమి ఈ నేల ఈ ప్రాంతము ఉద్యమాల గడ్డ ప్రపంచంలో ఎక్కడైనా అణచివేత దోపిడీ పరపీడ పరాయణత్వం ఉంటే దాని మీద తిరుగుబాటు చేయడానికి ఆదర్శంగా తీసుకునే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేవలము ఎన్నికలు పిరాయింపులు కొనుగోళ్లు వ్యసనాలు తాగుబోతులకు అడ్డాగా వ్యసనపరులకు స్వర్గధామంగా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడానికి బీజేపీ టీఆర్ఎస్ శాయశక్తుల ప్రయత్నం చేసి తెలంగాణ యొక్క సంస్కృతిని చిన్నాభిన్నం చేసి ప్రపంచం ముందు మొత్తం తెలంగాణ సమాజాన్ని దోషిగా నిలబెట్టింది. ఈ దోషిగా నిలబెట్టిన సందర్భంగా ప్రధానంగా రెండు అంశాలు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటి హుజూరాబాద్ ఉప ఎన్నికలైతే రెండవది తెలంగాణ రాష్ట్రంలో ప్రజా జీవితంలో ఉన్న నాయకుల యొక్క వ్యాపకాలు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో అక్కడ జరుగుతున్న పరిణామాలు మీరందరూ చూస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. రాజేందర్ గారు బీజేపీ నుంచి నిలబడ్డ సార పాతదే సీస మాత్రం కొత్తది. భారతీయ జనతా పార్టీ అనే సీసలో టీఆర్ఎస్ అనే సారాను పోసి కొత్త సీసాను ముందల పెట్టి మార్కెటింగ్ చేసుకోవడానికి రాజేందర్ గారు వచ్చిండ్రు. టీఆర్ఎస్ చిల్లు శ్రీనివాసు సార పాతదే సీస పాతదే, అది చిల్లుబడ్డ నోటు, దాంట్లో పెద్దగా మనం ఎవరం ఎవరు దొరక్క ఎవరికిచ్చినా ఏడేసిన గొంగడి గానే ఉంటుందని చెప్పి శివరాకర్కి గెల్లు శ్రీనివాసును అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మీరందరూ అంటున్నారు అభ్యర్థి ఆలస్యమైందను, అభ్యర్థి పక్క నియోజకవర్గం వాడను, లేకపోతే చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్ణయించిందను, లేదా కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెర వెనుక చీకటి ఒప్పందం చేసుకున్నాయను, లేదా ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి ములాఖత్ అయినరానో మిలాఖత్ అయినరానో రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు మీరు ఆలోచన చేయండి. నేను నిన్న బహిరంగ సమావేశాలలో కూడా నేను స్పష్టంగా ఒక మాట చెప్పిన, ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన పిల్లు ఉన్నప్పుడు మేనరికం పిల్లగాడు ఉన్నాడంటే వాడికి పిల్లని ఇద్దామని అనుకుంటే వాడు తాగుపోతూ తిరిగిపోతాయి, వాడు పారిపోయిండు అనుకో, ఆ సందర్భంలో మనము సరైన సంబంధం ఎత్తుక్కొని ఓ పిల్లగానికి ముహూర్తం సమయానికి పెళ్లి చేయాలనుకుంటే ఏ రకమైన కార్యక్రమాలు చేపడతామో మమ్మల్ని నమ్మించి కోవర్ట్ ఆపరేషన్ చేసి కసబ్ రెడ్డి పారిపోవడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల నిరుద్యోగుల పక్షాన, కోవిడ్ బాధితుల పక్షాన, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కొట్లాడేటోళ్ళ తరఫున కొట్లాడుతున్న బల్మూరు వెంకట్ను మేము అభ్యర్థిగా నిలబెట్టినాం. ఇవాళ అనామ కూడాను పక్క నియోజకవర్గం వాడని కేటీఆర్ అంటున్నాడు. నేను తెలంగాణ సమాజానికి గుర్తు చేయదలుచుకున్నా చింతమడక చీటర్స్ అయిన కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు, సిరిసిల్ల కేటీఆర్కు సంబంధం లేదు, గజ్వెల్తోని కేసీఆర్కు సంబంధం లేదు, హరీష్ రావు గారికి సిద్దిపేటతో సంబంధం లేదు, ఈ పక్కనే తోటపల్లి ఏదో ఊరు హరీష్ రావు గారిది. సో ఈరోజు కేసీఆర్ గారిది గజ్వేల్ కాదు, హరీష్ రావుది సిద్దిపేట కాదు, కేటీఆర్ది సిరిసిల్ల కాదు, ఈ ముగ్గురు అనామకులు కారా? ఒకవేళ బల్మూరు వెంకట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హుజూరాబాద్ నియోజకవర్గానికి ఒకవేళ అనామకుడే అయితే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు కూడా ఆయా నియోజకవర్గాలకు ప్రాంతేతరులే, ఇతర ప్రాంతాల నుంచి వలస పక్షులే, ఈ వలస పక్షులు అనామకులు కారా? ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి మీరు విర్రవీగుతున్నారు, నిర్ర నీలుగుతున్నారు. ప్రజలు మిమ్మల్ని తిప్పి గోడకేసి కొట్టిన రోజు 2009 ఎన్నికలలా కేకే మహేందర్ రెడ్డి కష్టపడి నిర్మించుకున్న సిరిసిల్ల నియోజకవర్గాన్ని చీమలు పెట్టిన పుట్టలు పాములు ఆక్రమించుకున్నట్టుగా కేకే మహేందర్ రెడ్డి నిర్మించుకున్న సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఉన్న పలంగా పారాచూడ్తోనే అమెరికాలో చిప్పలు కడుకొని హోటల్లో పనిచేసే కేటీఆర్ గారు పారాచూడ్ ద్వారా ఇక్కడ దిగి
మహేందర్ రెడ్డి గారు సీటు గుంచుకొని చావు తప్పి కన్ను లోట పోయి 172 ఓట్లతోనో అది కూడా పోస్టల్ బ్యాలెట్లతోనే గోల్మాల వ్యవహారంలో గెలిచాడు. తెలుగుదేశం పార్టీ భుజాల మీద మోస్తే గెలిచాడు. చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకుంటే గెలిచాడు. చంద్రబాబు నాయుడు చెప్పులకు దండం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్తే ఆ రోజు సిరిసిల్లలో గెలిచాడు. అలాంటి ఇవాళ కేటీఆర్ గారు చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. ఈ హుజూరాబాద్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పదలుచుకున్నది, ఇంటికొక ఓటు వేయండి, విద్యార్థి నిరుద్యోగ ఉద్యమకారుల పక్షాన ప్రతినిధిగా మేము బల్మూరు వెంకటను, ఒక డాక్టర్ను చదువుకున్నోని 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసినోని, ప్రజలలో మమేకమై ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే టికెట్ అడగాల్సిన పని లేదు, టికెట్ ఇంటికే తెచ్చిస్తామని ఏదైతే నేను చెప్పినో, పిసిసి అధ్యక్షుడిగా వారికి మేము టికెట్ ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ చెప్తున్న రాబోయే 40 సంవత్సరాలలో బల్మూరు వెంకట్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడతాడు, బల్మూరు వెంకట్కు వేసే ప్రతి ఓటు కాంగ్రెస్ పార్టీ బుట్టలో పడుతుంది, కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి ఉపయోగపడుతుంది. బల్మూరు వెంకట్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు, కాంగ్రెస్ పార్టీలోనే పుట్టిండు, కాంగ్రెస్ పార్టీలోనే చస్తాడు, రేపు చస్తే కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొనే చస్తాడు బల్మూరు వెంకటు. నికార్సైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇంటికొక ఓటు వేయండి, విద్యార్థి నిరుద్యోగ ప్రతినిధులుగా బల్మూరు వెంకటను గెలిపించండి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. 7 సంవత్సరాలలో నరేంద్ర మోడీ కేసీఆర్ గారు ఎన్నికలలో ఇచ్చిన హామీలు, నరేంద్ర మోడీ గారు డీజీపీ జీడిపి పెంచుతా అంటే మేము అనుకున్నాం దేశ ఆర్థిక వ్యవస్థను పెంచుతాడని. జీడిపి పెంచుతా నరేంద్ర మోడీ అంటే ఆ రోజు మేము ఆర్థిక వ్యవస్థను పరిగెడిస్తాడు అనుకున్నాం, కానీ జీ అంటే గ్యాస్, డి అంటే డీజిల్, పి అంటే పెట్రోల్, ఈ మూడింటి ధరలు పెంచి పేదవాళ్ళ నడ్డి విరగొడతాడు. జీడిపి పెంచడం అంటే గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు అడ్డగోలుగా పెంచి 110 రూపాయలలో 65 నుంచి 70 రూపాయలు పన్నుల రూపంలో నడ్డి విరిసి 45 రూపాయలకు లీటర్ అమ్మాల్సిన పెట్రోల్ డీజిల్ని 100 రూపాయలు 110 రూపాయలకి ఈరోజు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని అంటే ఎందుకోసం బీజేపీకి ఓటు వేయాలి మీరు ఆలోచన చేయండి. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన నరేంద్ర మోడీ గారు, మేము వరి కొనము, కందులు కొనము, మినుములు కొనము, పసుపు కొనము, పసుపు బోటు పెడతామని ప్రజలు నట్టేయటం ఉంచిన రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా మన తాతలు ముత్తాతల నుంచి వారసత్వం వచ్చిన వ్యవసాయాన్ని, వ్యవసాయం చేసుకునే రైతులను బానిసలుగా మార్చి అదానీ అంబానీ అమెజాన్ కంపెనీలకు తాకట్టు పెట్టినందుకు భారతీయ జనతా పార్టీకి వేయాలనా? 450 రూపాయలు ఉన్న సిలిండర్ 1000 రూపాయల పైన పెంచినందుకు బీజేపీకి ఓటేయాలనా? కోర్టు కేసుల నుంచి లేకపోతే బ్యాంకు లోన్ల నుంచి తప్పించుకోవడానికి, దొంగ నుంచి తప్పించుకోవడానికి గజదుగ్గు దొంగ పక్కన చేసినందుకు, రక్షణ కోసం శరణు వచ్చిన ఈటెల రాజేందర్కు ఓటేయాలనా? హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేసి విఘ్నులుగా నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా టీఆర్ఎస్, ఇక టీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాలకైతే నోటికి దండం పెట్టాలి. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందని వెనకట కేసీఆర్ సామెత చెప్తే అదేందో నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమైంది, పొట్టోని కొట్టడానికి పొడుగోని పంపించాడు, పొడుగోని కొట్టడానికి పోషమ్మ వస్తుంది, సోనియమ్మ పై నుంచి తప్పకుట్టు వస్తుంది వీళ్ళిద్దరిని కొట్టడానికి. ఇవాళ ఈ ఎన్నికలలో జరుగుతున్న పరిణామాలల్లా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 100 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించిన నిజాం నవాబు చివరి దశలో తన రాజ్యం మీద, ఆధిపత్యం మీద ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ప్రజల్ని అణచివేయడానికి, ప్రజల్ని భయపెట్టడానికి తన రాజ్యంలో తనని రాజుగా ఆమోదించిన ప్రజల్ని భయపెట్టడానికి రజాకర్లను ఆ రోజు నియమించుకున్నాడు కేసీఆర్ గారు. ఆ రోజు నిజాం నవాబు గారు, నిజాం నవాబు కాలంలో తన రాజ్యంలో ఉన్న తన ప్రజల్ని భయపెట్టడానికి, హింసించడానికి, దోసుకోవడానికి, రాజు రంపాన పెట్టడానికి, రేపులు చేయడానికి, మర్డర్లు చేయడానికి నిజాం నవాబు ఆధారపడ్డది కాసిం రిజ్వీ మీద, రజాకర్స్ మీద. ఆ రజాకర్లను పెట్టి తన ప్రజల్ని ప్రేమగా పరిపాలించాల్సిన రాజు హింసించి, లొంగ తీసుకొని, భయపెట్టి తన రాజ్యం మీద తిరుగుబాటు జరగకుండా అణిచివేయడానికి కాసిం రిజ్వీ నేతృత్వంలో రజాకర్స్ను, ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం నవాబు తెలంగాణ ప్రాంతంలో ప్రజల్ని అణిచివేసిండు. అయినా
ఈ ప్రాంత ప్రజలు సాయుధ రైతాంగ పోరాటం ద్వారా ఒడిసేలలో రాళ్ళు పెళ్లి కొట్టడమే కాదు కళ్ళల్లో కారం చల్లి ఆడబిడ్డలు కొంగు నడుం బిగించి నిజాం రాజ్యాలను నిజాంలో పైజామాలను తడిచేటట్టు కొట్టిరు. ఈ తెలంగాణ సమాజం మీద పెత్తనం చేసిన వాళ్ళను ఉప్పెనల కమ్ముకొచ్చి పాతాళానికి నెట్టిండ్రు. తెలంగాణ చరిత్రలో ఈ స్ఫూర్తిని ఇవాళ జరుగుతున్న పరిణామాలకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు నిజాం నవాబు అయితే కాసిం రిజ్వీ హరీష్ రావు గారు ఆనాడు లొంగ తీసుకోవడానికి భయపెట్టడానికి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏ రకంగా అయితే నిజాం నవాబు కాసిం రిజ్వీని పెట్టి అణిచివేసిండో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తన పెత్తనాన్ని ఆధిపత్యాన్ని తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నిజాం నవాబు లాంటి కేసీఆర్ ఇవాళ కాసిం రిజ్వీ లాంటి హరీష్ రావు గారిని పంపించి హుజూరాబాదులో ప్రతి ఒక్కరిని సీడు అమ్ముకునే వాళ్లను ఫీల్డ్ అసిస్టెంట్లను ఆర్ఎంపీ డాక్టర్లను పిఎంపీ డాక్టర్లను వ్యాపారస్తులను జిఎస్టీ పేరు మీద అరటి పండ్ల తోపుడు పండ్ల వాళ్ళని ట్రాఫిక్ పోలీసు వాళ్ళ మీద చిన్న చిన్న ఊర్లలో ఇండ్లు కట్టుకుంటే ట్రాక్టర్లలో ఇసుక పోసేటోళ్ళని పోలీసు వాళ్ళతోటి భూములలో రెవెన్యూలతోటి ఆలుమొగల పంచాయతీ అన్నదమ్ముల పంచాయతీల మధ్యలో దూరి పిల్ల మొగుడికి పంచాయతీ పెట్టి పిల్లం పక్క మొగుడు పక్కన చేరి పిల్లానికి విడాకులు ఇప్పిస్తామనో లేకపోతే తమ్ముడు పక్క చేరి అన్నని ఆస్తిని రాపిస్తామనో కుటుంబాలలో చిచ్చు పెట్టి భయపెట్టి ఇవాళ టీఆర్ఎస్ గెలవాలని చూస్తుంది. ఇలాంటి చిల్లర అత్యంత దిగజారుడు నీచమైన పరిస్థితులు హుజూరాబాదులో కనిపించడానికి హరీష్ రావు గారు కారణం కాదా? ఇవాళ హరీష్ రావు గారు గత 5 నెలలుగా హుజూరాబాదులో ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చేయించిండా, రోడ్ల పనులు చేపించిండా, ఆసుపత్రులు కట్టించిండా, కాలేజీల నిర్మాణం చేసిండా, ఆ 20,000 పైన విద్యార్థులు ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించిండా, దాదాపుగా 35-36 వేల మంది నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిండ్రా, ఉద్యోగాలు వెళ్ళి ఊసిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్లకు ఏమన్నా జాబులు ఇప్పించిండా, బిల్లులు రాని సర్పంచులకు పేమెంట్లు ఇప్పించిండా, ఇవాళ సర్పంచులు తిరుగుబాటు చేస్తున్నారు ఎంపీటీసీలు తిరుగుబాటు చేస్తున్నారని చెక్కు రద్దు చేస్తాం మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం మీరు పార్టీ కండువ కప్పుకోండి అని ఇట్లాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపి ఆనాటి కాసిం రిజ్వీను మరిపిస్తున్నాడు ఈరోజు హరీష్ రావు గారు హుజూర్ నగర్లో. ఇవన్నీ మీకు తెలియదా? మీడియా మిత్రులుగా మీరు ప్రత్యక్ష సాక్షులు కదా. ఆనాడు రాజ్యం కోల్పోయి రాజ్యాన్ని మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలో కలిసిపోయే సందర్భంలో నిజాంకు ఏ పరిస్థితులు అయితే ఉండెనో ఈరోజు కేసీఆర్ కూడా అధికారం దిగిపోయే ముందల అలాంటి పరిస్థితులే వచ్చినాయి. ఈరోజు కేసీఆర్ హరీష్ రావు గారికి గుణపాఠం చెప్పడానికి, ఈ నిజాంకు ఈ కాసిం రిజ్వీకి గుణపాఠం చెప్పడానికి హుజూరాబాద్ ప్రజలు సంసిద్ధులయ్యారు. హుజూరాబాద్ అన్ని నియోజకవర్గాలు లాంటి నియోజకవర్గం కాదు. ఇక్కడ నక్సల్ బరీ ఉద్యమం నుంచి మొదలు పెడితే లెఫ్ట్ ఉద్యమాలు ఎంతో బలంగా ఈ ప్రాంతంలో పనిచేసింది. ఈ ప్రాంతం నాయకత్వాన్ని అందించిన గడ్డ. ఇక్కడ చైతన్యం ఉంది, ఇక్కడ మతానికి తావు లేదు, మతతత్వానికి అసలే తావు లేదు. కానీ విధిలేని పరిస్థితుల్లో రాజేందర్ గారు ఆస్తులు కాపాడుకోవడానికి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరిండు. సరే ఆయన పరిస్థితి ఎట్లుందో మీరు చూసిండ్రు. ఇవాళ ఆ నియోజకవర్గంలో ఉన్న మురళీధర్రావు గారు కావచ్చు, సుగ్నాకర్ రావు గారు కావచ్చు, లేకపోతే ఈ జిల్లాలో ఉన్న విద్యాసాగర్ రావు గారు కావచ్చు, ఎందుకు ఈటల రాజేందర్ను గెలిపించమని గ్రామాలు తిరుగుతలేరు, మండలాలు తిరుగుతలేరు? ఒక్కసారి అలా వచ్చి ఇలా పోయిండు మురళీధర్రావు గారు తప్ప. భారతీయ జనతా పార్టీ గెలితే విద్యాసాగర్ రావు గారు గెలిచినట్టే, మురళీధర్రావు గారు గెలిచినట్టే, సుగ్నాకర్ రావు గారు గెలిచినట్టే కదా. ఎందుకు వీళ్ళెవరు ఆ వైపు కన్నెత్తి చూస్తలేడు, ఈటల రాజేందర్కు ప్రచారం చేస్తలేరు? దీన్ని బట్టి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరు ఏ వైపు నిలబడ్డారో మీరందరూ ఆలోచన చెయ్యండి. ఇవాళ హరీష్ రావు గారు వచ్చి ఇక్కడ ఉన్నాడు 5 నెలల నుంచి దళిత బంధు ఈడిపిస్తా అంటుండ్రు. నేను అడుగుతున్న సిద్దిపేటలో నువ్వెందుకు ఇప్పియవు? నీ నియోజకవర్గంలో ఇప్పించి ఇక్కడ ప్రజలకు ఇప్పిస్తా అంటే నిన్ను నమ్మొచ్చు. దుబ్బాక ఉప ఎన్నికలలో ఇదే చెప్పిండు. ఏం జరిగింది? దుబ్బాకలు ఏమైనా పనులు చేసినా పోదంపాండి. హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో ఇదే కథ చెప్పిండ్రు. టీఆర్ఎస్ గెలిచింది అక్కడ హుజూర్ నగర్లో అమలు చేసిండ్రు చూద్దాం పాండి. నాగార్జున సాగర్లో మొన్న పెద్దలు జానారెడ్డిని ఓడగొట్టినప్పుడు ఇవే కథలు చెప్పిండు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ అక్కడికి వచ్చి.
ఇవాళ ఉప ఎన్నికలు మూడు ఇట్లల్లో జరిగినాయి. హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్లో ఎన్నికలలో జరిగితే రెండు ఇట్లల్లో టీఆర్ఎస్ గెలిచింది, ఒక దాంట్లో బీజేపీ గెలిచింది. ఆయా ఎన్నికలలో ఆయా పార్టీలు ఇచ్చిన హామీలు ఈరోజు అమలు చేసిండ్రా. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు, జనాలు బురదలో కూరుకుపోయినప్పుడు, మూసిలో మునిగి చచ్చిపోయినప్పుడు ఈ ఊరు నుంచి వచ్చిండు. ఈ బీజేపీ నుంచి ఓ గుండు ఇంకో అరగుండు, గుండు బండి కలిసి అక్కడికి వచ్చారు. నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళకు 25,000 ఇస్తామన్నారు, ఆటో కొట్టుకపోతే ఆటో ఇస్తామన్నారు, సైకిల్ మోటార్ కొట్టుకపోతే సైకిల్ మోటార్ ఇస్తామన్నారు, లారీ పోతే లారీ ఇస్తామన్నారు, బండి పోతే బండి ఇస్తామన్నారు. 50 సీట్లు గెలిపించారు హైదరాబాద్ ప్రజలు. ఏమి ఇచ్చిండు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. బండి గుండు శతకోపం పెట్టిండు హైదరాబాద్లో ఉన్న ఓటర్లకు. ఏమన్నా అంటే ఉమ్మంటే చార్మినార్ కాడు, భాగ్యలక్ష్మి కాడు పొరలూరు దండాలు పెడతారు. మీ కోట్లు వేసింది భాగ్యలక్ష్మి మందిరం కాడ పొరలూరు దండాలు పెట్టడానికేనా? బురదలో కూరుకుపోయి చచ్చిపోయిన వాళ్ళకు ఆర్థిక సాయం అందించడానిక? నేషనల్ కలామిటీ కేంద్ర హోంశాఖ దగ్గర ఉంటుంది. ఓ 10,000 కోట్లు తీసుకొచ్చి హైదరాబాద్లో కొట్టుకుపోయిన వాళ్ళకు కుటుంబానికి 5,000 పంచిపెట్టినుంటే ఇవాళ మీరు తిరిగి అడుక్కోవాల్సిన పనే లేకుంటుండే. బండి సంజయ్ గారు, మీరు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు పార్లమెంట్ సభ్యులు, మీరు ఇచ్చిన హామీలేంది, మీరు చేస్తున్న పనులేంది? నేను నిన్న రోడ్డెంబడి చూసుకుంటూ వచ్చినాం. మరి మిత్రులకు, మీకు మీడియా మిత్రులకు ఎవరికైనా కనిపించినో లేదు, ప్రతి దగ్గర మురళీధరరావు గారు ఫ్లెక్సీలు ఉన్నాయి, కానీ బండి సంజయ్ ఫోటో కూడా లేదు దాని మీద. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఫోటో ఆయన సొంత ఊర్లో, పుట్టి పెరిగిన ఊర్లో. బండి సంజయ్ ఇక్కడ నాకు తెలిసి కౌన్సిలర్ కార్పొరేటర్ నుంచి తను ఈ గల్లీలలో పుట్టిండి, ఈ గల్లీలలో పెరిగిండు. కరీంనగర్ పట్టణంలో మురళీధర్రావు గారి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఫోటో రెవెన్యూ స్టాంప్ అంత, 20 ఫీట్లు బై 50 ఫీట్ల ఫ్లెక్సీ పెడితే మురళీధర్రావు గారి ఫ్లెక్సీ మీద బండి సంజయ్ గారికి స్టాంప్ అంత ఫోటో పెట్టడానికి కూడా జగాలేదు అని అంటే బండి సంజయ్ని విద్యాసాగర్ రావు, మురళీధర్రావు, సుగుణాకర్ రావు గారు బానిస కంటే హీనంగా, గేటు బయట నిలబడే కాపలాదారు కంటే, గూర్ఖా కంటే హీనంగా చూసినాక ఇంకా ఎందుక బండి సంజయ్ నీకు ఆ పోస్టు? పోస్ట్ అన్నా వదిలే, లేకపోతే ఆ ఫ్లెక్సీలు అన్నా వీక్పి, 4 మనుషులు లేరా? లేకపోతే నేనానే ఉనకన్నా చెప్తా, నీ నియోజకవర్గంలో, నీ ఊర్లో, నీ పార్టీ ఫ్లెక్సీలల్లా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఇంతంత నీ ఫోటో పెట్టకపోతే ఇంకెందుకయా తలకాయ ఇడబెట్టుకుంటావు బండి సంజయ్? నీకు అధ్యక్ష పదవి ఎందుకయా? చేయి, సస్పెండ్ చేయి పార్టీలోకి వెళ్ళి. మురళీధర్రావుకి అంత ధైర్యం ఎట్లకెళ్ళి వచ్చింది? కేసీఆర్ ఆయన అండగా ఉంటే నువ్వు వదిలేస్తావా? మురళీధర్రావుకు కేసీఆర్ అండగా ఉంటే నీ ఫోటో పెట్టకుండా, నీ పార్టీ ఫ్లెక్సీలల్లా కూడా నీ ఫోటో పెట్టకపోతే మురళీధర్రావు గారి మీద చర్యలు తీసుకోలేదంటే మీకెందుకు ఆ పదవి? సొంత పార్టీలు ఫ్లెక్సీ మీద ఫోటో పెట్టకపోతే ప్రశ్నించలేని మనిషి ప్రజల తరఫున ప్రజా సమస్యల మీద ప్రభుత్వంతో కొట్లాడతాడు అని అంటే ఎవరైనా నమ్మశక్యమా? కాబట్టి ఈరోజు టీఆర్ఎస్కు, కేసీఆర్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాబట్టే కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద గత 3-4 రోజులుగా ఉద్ధృతమైన దాడి చేస్తారు. ఈ దాడిలో ప్రధానంగా రేవంత్ రెడ్డి, రాజేందర్ శికట్ల కలిసిరు, ఇట్ల కలిసిరు, అట్ట కలిసిరు అంటారు. నేను అత్యంత కీలకమైన అంశాన్ని కరీంనగర్ వేదిక మీద నుంచే చెప్పదలుచుకున్న మీడియా మిత్రులారా, ఇది చాలా కీలకం. ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ 2 వర్గాలుగా చీలిపోయింది. పోలీస్ వ్యవస్థ 2 సామాజిక వర్గాల మధ్యగా వర్టికల్గా స్ప్లిట్ వచ్చింది. రిటైర్ అయిపోయిన అధికారి ప్రభాకర్ రావు గారికి ఏ సర్వీస్ నిబంధనల ప్రకారం కూడా తిరిగి ఐపీఎస్ హోదా కలిగిన పదవి ఇవ్వడానికి లేదు. రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడి ఐజీ స్థాయి రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చి మన్నటి వరకు ఇంటెలిజెన్స్ అండ్ ఎస్ఐబికి రెండిటికి ఐజీగా ఉన్నాడు. నేను పదే పదే అంశాన్ని ప్రస్తావించడంతో ఇంటెలిజెన్స్ ఐజీగా అనిల్ కుమార్ గారిని పెట్టి ఎస్ఐబికి పూర్తిగా ప్రభాకర్ రావు గారిని మార్చిండ్రు. ఇవాళ ప్రభాకర్ రావు గారి కార్యక్రమం ఏందయ్యా అంటే రేవంత్ రెడ్డి మీద ఒక నిఘా, ఈ రాష్ట్ర డీజీపీ మీద ఇంకొక నిఘా.
ఇయాల ఈ రాష్ట్ర డీజీపీ టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుంది. రాజకీయ ప్రత్యర్థులమైన మా టెలిఫోన్లు ట్యాప్ చేస్తే పర్వాలేదు చేస్తున్నాడని చెప్పిన నేను కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు పత్రికాముఖంగా ప్రభుత్వం మీద ఆరోపణ చేసిండు. ఒక బాధ్యత కలిగిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారే రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల మీద ఎంపీల టెలిఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని ఆరోపణ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారి అమిత్ షా గారితో తనకున్న సన్నిహితాన్ని అడ్డం పెట్టి కిషన్ రెడ్డి గారు నోరు మూయించిండు కేసీఆర్ గారు. కానీ దురదృష్టం ఇవాళ ఈ రాష్ట్ర డీజీపీ టెలిఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నారు. ఇవాళ ఈ జిల్లాలనే ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు అధికారులు మీకు చాలా బాగా తెలుసు, ఇక్కడ మిత్రులకు ఎన్కౌంటర్లలో కోవర్ట్ ఆపరేషన్లలో ఆ అధికారులు ఎంత నిష్ణాతులు ఎంత నమ్మించి గొంతుకు వస్తారో, తడిపట్టతో గొంతుకు వేయగలిగిన నైపుణ్యం ఉందో, వాళ్ళకి ఏ రకంగా ప్రమోషన్లు వచ్చినో నేను ఇద్దరు అధికారుల పేరు చెప్తా. ఒక ఆయన పేరు వేణుగోపాలరావు, డిఎస్పీగా ఎస్ఐగా మొదలైండు, డిఎస్పీగా ఇక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చిండు. రెండో ఆయన నర్సింగ్రావు. వేణుగోపాలరావు అనే రిటైర్డ్ అయిన డిఎస్పీని ఆయన కింద దుగ్గ్యాల ప్రణీతరావు అనే ఒక ఇన్స్పెక్టర్ను పెట్టి 30 మంది అధికారులను ప్రత్యేక టీము ఒక దళాన్ని ఏర్పాటు చేసిండ్రు. ప్రభాకర్ రావు గారి పర్యవేక్షణలో వేణుగోపాలరావు అనే కరీంనగర్లో ఎస్ఐ నుంచి డిఎస్పీ వరకు పనిచేసి కోవర్త ఆపరేషన్లలో నమ్మించి మోసం చేయడంలో ఎన్కౌంటర్లలో దిట్టాయిన వేణుగోపాలరావు గారి నేతృత్వంలో దుగ్గ్యాల ప్రణీతరావు అనే ఇన్స్పెక్టర్ నేతృత్వంలో 30 మంది అధికారులను పెట్టి రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి మిత్రులను, బంధువులను, కుటుంబ సభ్యులను నిరంతరం నిఘా పర్యవేక్షణలో, టెలిఫోన్ ట్యాపింగ్లో, పర్సనల్ లైఫ్లో కూడా చొచ్చుకొచ్చే విధంగా ఈరోజు టెక్నాలజీని వాడుకొని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మమ్మల్ని లొంగ తీసుకోవడానికి ఈ అధికారి ప్రయత్నం చేస్తుంటే నర్సింగరావు గారిని రాష్ట్ర డీజీపీ మీద ప్రయోగించిండ్రు. ఇవాళ డీజీపీ, డీజీపీ కుటుంబము, పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు కూడా భయం భయంతో బతుకుతున్నారు ఈ రాష్ట్రంలో. ప్రభాకర్ రావు గారి పర్యవేక్షణలో నర్సింగరావు అనే అధికారి నేతృత్వంలో చాలామంది పోలీస్ అధికారులను, ఒక సామాజిక వర్గం వాళ్ళని సంబంధించిన వాళ్ళను డీజీపీ మీద నిఘా పెట్టి అతనికి ఉన్న హోదా కంటే అతని సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని అనుమానించి ఇవాళ ఐపీఎస్ వర్గాలలో ఒక సామాజిక వర్గాన్ని అనుమానంగా దొంగల్లాక, అంటే వాళ్ళ చూపులను భరించలేని పరిస్థితిలో కొంతమంది మాకు పోస్టింగ్లు ఇవ్వద్దు మేము ఊరికే ఉంటామని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు మాకు పోస్టింగ్లు ఇవ్వద్దు మేము పక్కన కూర్చుంటాం, ఈ అనుమానపు చూపులను కుచ్చి కుచ్చి చూసేదాన్ని, మా కుటుంబాలను కూడా అనుమానించే పరిస్థితులు వచ్చింది, మాకు పోస్టింగ్లు వద్దని తప్పుకునే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కులాల విభజన లేదు, ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు, పార్టీలు వేరు, రాజకీయాలు వేరు, ఎన్నికలు వేరు అన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో కూడా పరిస్థితులు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతాల మధ్యలో చిచ్చు ఉన్నప్పుడు కూడా, ప్రాంతాల సమస్యల మీద పోరాటం ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రాంతం కోసం పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఆనాడు ఉమ్మడి పాలనలో సమైక్య రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించి నిలబడ్డప్పుడు కూడా ఈ రకమైన వేధింపులు, అనుమానాలు, ఇట్లాంటి టెలిఫోన్ ట్యాపింగ్లు లేవు. ఆయల్లో వీళ్ళు ప్రధానమంత్రి నుంచి పార్లమెంటులో రాష్ట్రపతులను నిలదీసి తెలంగాణ రాష్ట్రం కొట్లాడినప్పుడు కూడా ఈ రకమైన నిఘా లేదు. ఇవాళ నిరంతరం నిఘా నేత్రాల కింద పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్న ఐపీఎస్ అధికారుల మీద కూడా టెలిఫోన్ ట్యాపింగ్ పెట్టి వాళ్ళ మీద వెనకాల రిటైర్ అయిపోయిన అధికారులను సొంత వాళ్ళని తీసుకొచ్చి 15 ఏళ్ల కింద రిటైర్ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ ఈ వ్యవస్థలకు వాడుతుండు. హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్కు రాధాకిషన్ రావు, సైబరాబాద్లో సిట్టుకు సందీప్ రావు అంటే సంతోషరావు సడకుడు, ఇవాళ ఏసీబీలో భుజంగరావు, సిటీ చుట్టుముట్టూత మొత్తం శ్యామ్ ప్రసాద్ రావు మల్కాజ్గిరి ఏసీపీ, సిటీ చుట్టుముట్టూత మొత్తం భూముల మీద, టెలిఫోన్ ట్యాపింగ్ల మీద ఏసీబీ అధికారుల్లో, విజిలెన్స్లో రమణారావు, ఆయన కూడా ఈ ప్రాంతం ఆయన్నే, రమణ కుమార్ అలియాస్ రమణారావు, ఈ పక్కన ఉన్నోళ్ళే. ఎందుకు వీళ్ళందరి పేర్లు ఇక్కడ చెప్తున్నంటే వాళ్ళ పుట్టుక, పెరగడము, వాళ్ళ నేపథ్యము, వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాలు పనిచేసినప్పుడు
ఏ రకమైన వ్యవహార శైలి వాళ్ళది ఉండెనో మీకందరికీ అర్థమైంది కాబట్టి ఈరోజు ఈ కరీంనగర్ మీద నుంచే ఈ అధికారుల వివరాలన్నీ కూడా నేను చెప్పదలుచుకున్నా. ఈ రకంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే రెండు సామాజిక వర్గాల మధ్య ఒక యుద్ధ వాతావరణము అనుమానము, ఇండియా పాకిస్తాన్ సైనికుల మధ్య ఏదైతే ఒక రకమైన ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని ఉంటుందో అలాంటి వాతావరణాన్ని కేసీఆర్ సృష్టించి ఇన్ని వందల మంది అధికారులు ఉంటే రిటైర్ అయిపోయిన వాళ్ళని ఇంతమందిని ఓ రాఘవేంద్రరావు, ఓ మురళీధర్రావు, ఒక ఐపీఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ కాకినాడ ఆయన గజానంద్ భూపాలని, ఉమ్మడి రాష్ట్రంలో డైరెక్ట్ ఐపీఎస్ ఉన్నది ఏకైక వ్యక్తి అంటే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి పోస్టింగ్ ఇచ్చిండ్రా. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఇక్కడి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి. ఆంధ్రప్రదేశ్కు చెందిన కేసీఆర్ బంధువైన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ను డెప్యుటేషన్ మీద తెలంగాణకు తీసుకొచ్చి హైదరాబాద్లో పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? తెలంగాణలో ఐపీఎస్ అధికారులే లేరా? ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు ఐదేళ్ల నుంచి పోస్టింగులు లేకుండా ఎక్కడికక్కడ మూలకు పడేసిన ఎస్పీలు, ఐపీఎస్లు, డిఐజీలు, ఐజీలు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వక ఇంటి దగ్గర పండుకుంటే పక్క రాష్ట్రంలో ఉన్న నీ బంధువును డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చి హైదరాబాద్ ఆర్థిక లావాదేవీల మీద నిఘా పెట్టి ఈ రకమైన దుర్మార్గం. ఇవాళ ప్రవీణ్ కుమార్ ఆయన ఒక రాజకీయ పార్టీలు చేరుండొచ్చు, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారిని అనుమానిస్తున్నారు. ఇవాళ అతనికి ప్రజలకు ఐపీఎస్ అధికారి కంటే కూడా ప్రజాప్రతినిధిగా సేవలు అందించాలనే ఆలోచన ఉండొచ్చు, తప్పేముంది? నీ కొడుకు అమెరికాలో హోటల్లో చిప్పలు గడిగేటోడు ఉన్న పలంగా అది వదిలేసి ఇక్కడికి వచ్చి ఏదో ప్రజాసేవ అంటుండు, అమెరికాలో చిప్పలు గడిగేటోడు వచ్చి ఇక్కడ మంత్రి కావచ్చు, చదువుకొని అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ప్రజాసేవ చేయాలని బయటకు వస్తే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని అందరినీ ఎందుకు మీరు వేధిస్తురు? ఎందుకు వాళ్ళ మీద కక్ష కట్టిర్రు? ప్రవీణ్ కుమార్ చుట్టుముట్టుత వ్యవస్థలను అన్నింటిని కూడా మీరు ఎందుకు నిఘా నేత్రంలో బంధిస్తురు? ఏమైనా అంతర్జాతీయ తీవ్రవాదులా వీళ్ళు? ఏం జరుగుతుంది తెలంగాణ సమాజంలో? ఏంది నిర్బంధాలు? ఈ ఒత్తిళ్ళేంది? ఈ నిర్బంధం ఏంది? ఈ రకమైన పరిస్థితులు మేము ఎప్పుడు చూడలేదు. 20 ఏళ్ళ నుంచి నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నా, ఈ పక్కన 40 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు, విద్యార్థి దశ నుంచి ఇక్కడ పొన్న ప్రభాకర్ లాంటి వాళ్ళు ఉన్నారు, మేము ఎప్పుడు చూడలేదు. జర్నలిస్టులుగా మీరు ఆలోచన చేయండి, అంత నక్సలైట్లు ఉధృతంగా ఉన్న సమయంలో కూడా ప్రజలు భయం భయంగా బతకలేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఇష్టపడి ఓట్లేసిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. మనం ఎన్నుకున్న ప్రభుత్వానికి మనమే భయపడే పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఇవాళ జర్నలిస్టులు కూడా ఏదైనా మాట్లాడాలంటే అటు ఇటు చూసుకున్న పరిస్థితి వచ్చింది. మీ గుండె మీద చేసుకుంటే గుండె మీద చేయబెట్టి చెప్పండి, మీరు స్వేచ్ఛగా గతంలో జర్నలిస్టులుగా మీ అభిప్రాయాలు కానీ మీ ప్రశ్నలు కానీ మీరు సమస్యల మీద పత్రికలలోనో టీవీలలోనో విశ్లేషణ చేసినట్టుగా ఈరోజు ఉందా? జర్నలిస్టులుగా మిమ్మల్నే ఒత్తిడి చేసి మీ వృత్తిని మిమ్మల్ని నిర్వహించకుండా ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంత దుర్మార్గము, ఇంత భయపెట్టి పరిపాలన చేయాలనుకోవడం తెలంగాణ సమాజానికి మంచిదా? తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములు కాదా? మీరు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని మీరు నడపలేదా? మీరు నడిపి మీరు ముందుకు తీసుకొచ్చి మీరు కొట్లాడి మీరు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో జర్నలిస్టులుగా మీరు కూడా భయం భయంగా బతికే పరిస్థితి వస్తే ఇది పరాయి పాలన కాదా? తెచ్చుకున్న తెలంగాణలో పరాయి పాలనలో భయపడకుండా బతికే పరిస్థితులు మనకు అవసరం ఉన్నాయా ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఈ కరీంనగర్ గడ్డ కాదా మొట్టమొదట కేసీఆర్ గారికి పట్టం కట్టి తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం సాధించాలి అని చెప్పి కేసీఆర్ని భుజా గుండెల్లో పెట్టుకొని చూసుకొని భుజాల మీద మోసి ఈ ప్రపంచానికి తెలంగాణ పొలికేక నినిపించింది కరీంనగర్ గడ్డ కాదా? ఇవాళ ఈ గడ్డ మీద ఉన్న ప్రజలు స్వేచ్ఛగా బతుకుతుండ్రా? మీరు స్వేచ్ఛగా ఉంటుండ్రా? మీరు ఆలోచన చేయండి. నేను చెప్పేది సైబరాబాద్కు సందీప్ రావు, హైదరాబాద్కు రాధాకిషన్ రావు, ఎస్ఐబికి ప్రభాకర్ రావు, ఆయన కింద నరసింహరావు, వేణుగోపాలరావు, రాఘవేంద్రరావు, మురళీధర్రావు, ప్రభాకర్ రావు, రమణారావు. ఏంది దుర్మార్గం? ఈ తెలంగాణ రాష్ట్రం 1200 మంది పిల్లలు చచ్చిపోయి సాధించుకున్నది కేవలం కేసీఆర్, కేసీఆర్ కుటుంబం కోసమేనా? ఇన్ని ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ
మాకు దుఃఖం వస్తుంది, ఆవేశం వస్తుంది, కసి వస్తుంది, కోసి పాతరేయాలనిపిస్తుంది, నిత్య నిలువున పాతి పెట్టాలనిపిస్తుంది. తెలంగాణలో జరుగుతున్న వ్యవస్థలు చూసి ఎందుకురా దేవుడా నక్సలిజం లేకుంటే చేసిన నక్సలైట్లు లేకుంటే ఈరోజు తెలంగాణకు అన్యాయం జరిగింది అనుకునే పరిస్థితులు, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వాళ్ళున్నా భయపెట్టేటోళ్ళేమో అని అనుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రాన్ని కల్పించింది కేసీఆర్ కాదా? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలంటే నక్సలైట్లు ఉండొద్దు అని అనుకున్న మేము నిజంగానే ఈ తెలంగాణకు నక్సలైట్లు ఉంటేనన్నా కొంచెం మేలు జరుగుతుండేనేమో. రాజకీయ వ్యవస్థలు వైఫల్యం చెందినప్పుడు కనీసం వాళ్ళని చూసైనా ఈ అరాచకం ఇంత దుర్మార్గము తగ్గుతుండేనేమో అని అనిపించే పరిస్థితులు మాలాంటి వాళ్ళకే. మేము ప్రజాప్రతినిధులం అలా కోరుకోం, శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఉండాలని కోరుకునేటోళ్ళం, చదువుకున్న వాళ్ళం, చట్టాలు శాసనాలు చేసేటోళ్ళం. కానీ మా దుఃఖం అలాంటిది. ఆ దుఃఖం నుంచి బయటపడడానికే ఈరోజు కసితో పనిచేస్తున్నాం. ప్రజాస్వామ్యయుతంగా కేసీఆర్ను, టీఆర్ఎస్ను, ఆ పార్టీని రాజకీయంగా పాతాలానికి తొక్కుతాం. ఆ రోజు చెప్పిన, ఈరోజు చెప్పిన గజ్వేల్ గడ్డ మీద నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన గజ్వేల్ గడ్డ మీద తొక్కినాం. ఎన్నడ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ను పాతరేస్తాం. హుజూరాబాద్ ఎన్నికలు తాత్కాలికం కావచ్చు, ఈరోజు కేసీఆర్కి అధికారం ఉండొచ్చు, కాసిం రిజ్వీ ఇక్కడ ఉండి కనిపించిన వాళ్ళ భయపెట్టవచ్చు, సర్పంచులను, ఎంపీటీసీలను, ప్రజలను, ఆళ్ళు మొగళ్లను, అన్నదమ్ముళ్లను ఈ కాసిం రిజ్వీ భయపెట్టి గెలవాలనుకుంటున్నాడు. ఈయననేమో ఇక్కడ ఇట్లుండు, వాళ్ళ ముగ్గురు చూడుండ్రా ఎన్నికలల్లా రేవంత్ రెడ్డి ఎందుకు పోతలేడు అంటారు. రేవంత్ రెడ్డి నామినేషన్కి వచ్చిండు, నిన్న ప్రచారానికి వచ్చిండు, ఇవాళ వచ్చింది, మళ్ళీ 27 కూడా వస్తాను. నేను ఎన్నికలు ఎంత చేయాలనో అధ్యక్షుడిగా అంత చేస్తున్నాను. టీఆర్ఎస్ అధ్యక్షుడు ఏం చేస్తుండే, వాళ్ళ వాళ్ళ ఇష్టమైన వ్యాపకాలలో మునిగి తేలుతున్నాడు. డ్రగ్స్, గంజాయి, గుడంబ సమీక్షలు, వాసనలు, సువాసనల పని మీద కేసీఆర్ ఉన్నాడు. అవునా? 3 రోజుల నుంచి కేసీఆర్ ఏమన్నా పనిచేస్తుండ? డ్రగ్స్, గంజాయి, గుడంబ ఈ సువాసనల మధ్యలో విశ్లేషణలు చేసుకుంటా, కాలు ఊపుకుంటా, సిగరెట్ పీల్చుకుంటా హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేస్తుండు. ఆయన వ్యాపకం ఆయనది, ఆయన వ్యసనం ఆయనది. ఇక కేటీఆర్ 15 ఏళ్ళు అమెరికాలోకి ఆయనకు అత్యంత అనుభవం ఉంది. ఏందా అనుభవం అంటే హోటల్లో సిప్పలగడుగుడు, వండిపెట్టుడు. ఇవాళ ప్లీనరీ పేరు మీద 500 మంది వంటకాలు చేసేటోళ్ళంటే 29 రకాల వంటలంట, గుమగుమలు, మంచి మంచి వాసనలతో కూడుకున్న వంటకాలని ఇవాళ పేపర్లలో పెద్దగా వచ్చి దాన్ని కేటీఆర్ పర్యవేక్షిస్తుండంట. అంటే అమెరికాలో హోటళ్ళల్లో పనిచేసి సిప్పలు గడిగిన అనుభవాన్ని కేటీఆర్ గారు టీఆర్ఎస్ ప్లీనరీ హెచ్ఐసిసిలో 500 మంది పర్యవేక్షణలో 29 రకాల వంటలు వండించి వంట వార్పు పేరు మీద కేటీఆర్ అక్కడున్నాడు. ఇక కవితమ్మ, బెంజుకారు, బతుకమ్మ, బుర్జ్ ఖలీఫా మీద ఆటపాట కార్యక్రమంలో అమ్మగారు ఉన్నారు. అయ్యనేమో డ్రగ్స్, గంజాయి, గుడంబ సువాసనలలో ఆయన కాలం వెలబుచ్చుతున్నాడు. కొడుకేమో వంట వార్పులో మునిగి తేలుతున్నాడు. బిడ్డేమో బుర్జ్ ఖలీఫా మీద, బతుకమ్మ పేరు మీద ఆటపాటతోని కాలం వెలుబుచ్చుతుంది. కాసిం రిజ్వేమో ఇలా కనిపించిన వాళ్ళ కుత్కకు వస్తాను తిరుగుతుండు. తెచ్చుకున్న తెలంగాణ 4 తెరలు ఎట్లయిందో మీరు చూడండి. వాళ్ళకి తెలుసు వాళ్ళ పతనం ఖాయమైందని. అందుకే ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టమైన ప్రవృత్తిని అనుకున్నది. ఇన్ని రోజులు వృత్తి, ఇప్పుడు ఇష్టమైన ప్రవృత్తిలో ఆ 4 ఆ వ్యవహారాలలో మునిగి తేలుతున్నారు. ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా, నిన్నైనా, మొన్నైనా, నేడైనా, రేపైనా ఈ తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడేది ఈ తెలంగాణ ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించేది కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ సమాజం అంటే దుఃఖము, బాధ, ఆనందము మాది. ఎందుకంటే ఈ తెలంగాణ ఇచ్చింది మేము. ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను గమనించి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో చావు బతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి మీ కరీంనగర్ బిడ్డ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడుగా, ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణలో ముందుండి పోరాటం చేసి ఆంధ్ర సమైక్యవాదుల పెప్పర్ స్ప్రే దాడులకు గురై
పక్షాలు ప్రతిపక్షాలు అని కాదు, అన్ని పక్షాలను కలిసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి తెలంగాణ సాధించింది మీ బిడ్డ. మీరు గర్వంగా చెప్పుకోండి, మా బిడ్డ పొన్నం ప్రభాకర్ మేము ఒక్కసారి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకొని వచ్చిండని మీరు చెప్పండి. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్న రాజకీయ లబ్ధి కోసం కాదు, పొన్న మనకి ఇప్పుడు ఓట్లు అడుగుతలేను నేను. ఆయన చిత్తశుద్ధిని నిక్కచిత్తత్వాన్ని చెప్తున్నా నేను. మీరు ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చాడు. కేసీఆర్కు మూడు అవకాశం ఇస్తే కూడా కేసీఆర్ ఇంట్లోనే వండుకోండి, ఓటేసినప్పుడు పార్లమెంట్లో లేడు. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు లైవ్ కట్ చేసినప్పుడు పార్లమెంట్లోనే లేడు కేసీఆర్. లగడపాటి రాజగోపాల్ నుంచి వేణుగోపాల్ రెడ్డి వరకు స్పీకర్ మీద దాడి చేస్తే వీరోచితంగా పోడియంలో నిలబడి వాళ్ళని ఎదుర్కొని పెప్పర్ స్ప్రేలు కొట్టినా కూడా అడ్డుపడి తెలంగాణ బిల్లును పాస్ చేపించింది వ్యూహాత్మక ఎత్తుగడ లేచి పురువృద్ధుడైన భీష్ముడు జైపాల్ రెడ్డి గారి నేతృత్వంలో పొన్నం ప్రభాకర్ లాంటోళ్ళు, అంజన్ కుమార్ యాదవ్ లాంటోళ్ళు, మదయాస్కి గౌడ్ లాంటోళ్ళు, పార్లమెంటులో కొట్లాడి సిరిసిల్ల రాజయ్య లాంటోళ్ళు, ఈ తెలంగాణ బిడ్డలు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పొన్నం ప్రభాకర్ సుష్మా స్వరాజ్ గారు కాళ్ళకు దండం పెట్టిండంటే కాంట్రాక్టర్ల కోసమో కమిషన్ల కోసమో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పార్టీ పదవుల కోసమో కాళ్ళకు దండం పెట్టలే. చచ్చిపోతున్న బిడ్డల్ని చూడు, మా దుఃఖాన్ని మా ఆవేదనను చూడు. వాళ్ళ ప్రతినిధిగా కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలు కేసీఆర్ పారిపోతే పారిపోయిన కేసీఆర్ జగాలో పొన్నం ప్రభాకర్ను ఢిల్లీకి పంపించిండ్రు. పారిపోయినోడు కాదు, పౌరుషంతో కొట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ అక్కడికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిండు. ఇవన్నీ కూడా చరిత్ర, ఈ చరిత్రకు మీరు సాక్షులు. భవిష్యత్ తరాలకి చరిత్ర మీరు రాయకపోతే కేసీఆర్ చెప్పే అబద్ధాలే చరిత్ర అనుకొని భ్రమలు కలిగించే పరిస్థితులు ఉంటాయి. 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్న హరీష్ రావు గారికి 10 పైసలు అగ్గి పెట్టే దొరకలేదు. భావోద్వేగాలకు ఉద్రేకాలకు లోను చేయడంతో అదే రోజు మధ్యాహ్నానికి శ్రీకాంతాచారి, ఈ నటుడు సాతిముత్యంలో కమలాసాన్ని మించిన నటుడు అల్లుడు ఆణిముత్యం అని, మామ ఆణిముత్యం అల్లుడు సాతిముత్యం అని కేసీఆర్ ఏదైతే చెప్పిండో, ఈ సాతిముత్యం నటన చూసి 100 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కేసీఆర్ చుట్టాలు ఎవడన్నా ఒక్కడన్నా ఆత్మహత్య చేసుకున్నా మీరు చెప్పండి. కానీ ఇవాళ పదవులు ఎంతమందికి ఇచ్చిండ్రు చూడండి మీరు. అంటే నేను 7.5 సంవత్సరాలను మీరు విశ్లేషణ చేయండి. నేను చెప్పిన దాంట్లో కూడా తప్పులు ఉంటే నన్ను అడగండి, నాకు చెప్పండి. నేను సరిదిద్దుకుంటే ఒకవేళ నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే, బేషరతుగా నా నేను మాట్లాడిన దాన్ని సవరించుకుంటా నేను. కానీ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఈ కరీంనగర్ గడ్డ మీద పంచుకోకపోతే నేను తప్పు చేసిన అయితా. అందుకే మీతోని కొంత సమయం ఎక్కువ తీసుకున్న పరిస్థితులు విశ్లేషిస్తున్నా. ఇవాళ తెలంగాణ సమాజం ప్రమాదపు టంచులో ఉన్నది. ఈ తెలంగాణలో ప్రజల యొక్క చైతన్యాన్ని, పోరాట పటిమను కప్పిపుచ్చడానికి, బలహీనం చేయడానికి వ్యసనాలకు లోన్ చేస్తున్నాడు కేసీఆర్. ఇవాళ గంజాయి పెరగడానికి, గుడమ్మ అమ్మడానికి, 12 సంవత్సరాల పిల్లలు తాగుబోతులు కావడానికి, ప్రశ్నించే తత్వాన్ని చంపడం కోసమే కేసీఆర్ తెలంగాణ యువ సమాజాన్ని మత్తుకు బానిసలం చేస్తున్నాడు. ఇన్నాళ్ళు నేను గంజాయి గురించి, డ్రగ్స్ గురించి మాట్లాడినప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్న రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు అన్నారు ఆ సన్నాసి నా కొడుకులు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఇవాళ రోజుల కొద్దీ కేసీఆర్ సమీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నేను చెప్పింది నిజమైంది కదా, రాజేందర్ పీక గోస్తాడని 2 నెలల కింద చెప్పినావు నా మిత్రులారా, బహిరంగంగా చెప్పిన రాజేందర్ గొంతు తెగుతుంది అని, తెగింది కదా. 2018 కంటే ముందు నేను చెప్పిన ఎంపీలు టికెట్లు ఇయ్యాడు కేసీఆర్, ఎంపీలు పార్టీ ఫిరాయిస్తారు, ఎమ్మెల్సీలు ఫిరాయిస్తారని నేను చెప్పిన కదా. నేను ఇవాళ చెప్తున్న టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుడుతుంది, రాబోయే కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుడుతుంది, పాపాలు పండుతాయి, కేసీఆర్ కుండ పగులుతుంది. నేను ఇవాళ చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి, కేసీఆర్ నీ కాసిం రిజ్వే కాదు, నీ మొత్తం దొంగల ముఠా అంతా కాపలా కాసినా కూడా నిన్ను కాపాడలేరు. నీ పాపాల గడిని తెలంగాణ సమాజం కొల్లగొడుతుంది, దాని కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుంది. ఇవాళ నువ్వు నా మీద వేణుగోపాలరావు, దుగ్గ్యాల ప్రణీతరావు నేతృత్వంలో 30 మంది అధికారులను పెట్టి కోవర్ట్ ఆపరేషన్లు చేయాలని ఏదైతే చేస్తున్నావో చెయ్యి, టెలిఫోన్ ట్యాపింగ్లు చేయి, ఏడ ఉన్నావు వచ్చి చూసుకో, నిన్ను మాత్రం వదిలేది లేదు.
బహిరంగంగానే చెప్తున్నా, ఇంకా రహస్యంగా మేము బొచ్చు కనుక్కునేదేంది, పీకేదేంది? నిన్ను పాతాళానికి తొక్కడమే నా పని, ఇక నువ్వు రహస్యంగా ఇనిపికేదేం లేదు. నువ్వు ఇంటే సస్తావు. నేను మాట్లాడేది నాకు వేరే వాళ్ళు ఫోన్లు చేసి చెప్పేది నువ్వు వింటున్నావు కదా, విన్నావు అంటే నీ అంతా నువ్వే బాత్రూంలో పురుగుల మంది ఆగి చచ్చిపోతావు. ఎందుకంటే నీ మీద నీ ఎవరెవరు ఎట్ట మాట్లాడుతుర్రో, నువ్వు అది విన్నావు అనుకో. ఇనకు మంచిది కాదు, ఇక నీకే మంచిది కాదు కాదు. ఇక నేను చెప్తున్నా నీకు, దాంతో ఎక్కువ తాగుతావు అంటే తొందర చచ్చిపోతావు, డిహైడ్రేషన్ అయ్యి ఆ బాధతో దుఃఖంతో. ఇనుడు బాగానే ఇంటే నీ ఇష్టం, నాది నాకు పోయేదేం లేదు. కాకపోతే డీజీపీని కూడా ఈ రకంగా అనుమానించడం, ఐపీఎస్ అధికారులను కూడా అనుమానించడం మంచిది కాదు. అది కూడా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి సర్వీస్లో ఉన్న అధికారుల మీద నిఘా పెట్టి వాళ్ళ మానసిక క్షోభకు గురి చేయడం మంచిది కాదు. నీకు ఇష్టం లేకపోతే బదిలీ చేయి. కేంద్ర ప్రభుత్వ సర్వీసులలోకి వెళ్ళిపోతారు వాళ్ళు, లేకపోతే పోస్టింగ్ లేకుండా పక్కకు పెట్టు, మొత్తం నీ ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకో ఎవడొద్దన్నాడు. ఎవరున్నా నీ అధికారం నిలవదు. ఏమైనా అడగొచ్చు సోదరు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, గతంలో హరీష్ రావు గారు ఇదే రకమైన చర్చ పెట్టాడు, దుబ్బాకలో కూడా ఈ మాట మాట్లాడాడు, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కూడా ఇదే మాట మాట్లాడాడు. మామేం చెప్పింది తెలంగాణ ఉద్యమంలో, దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తల నరుక్కుంటా అన్నాడు. గంత పచ్చాబద్ధం చెప్పినోడికి ఇంత చిన్న అబద్ధం చెప్పడా? సో ఈ రెఫరెండం ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకం వచ్చిందనుకో, స్వయంగా ఏం శిక్ష విధించుకుంటాడో హరీష్ రావు గారు చెప్పాలి. ఇప్పుడు ఇది రెఫరెండం అన్నాడు, రెఫరెండం అనుకూలంగా వస్తే ఇంకా ఉన్నది ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చేస్తారు వాళ్ళ మామకు. గెలిచండి అంటే ఈయన ఉద్యోగం ఊడు, శంకరగిరి మాన్యాలు పట్టుడు ఖాయం హరీష్ రావును. ఓడిండి అనుకో, వాళ్ళ మామకి ఏం శిక్ష విధిస్తాడో హరీష్ రావు గారు చెప్పాలి. ఈ రెఫరెండం అనే ఎన్నికల్లో రెఫరెండంలో ఒక ఓడిపోతే ఏం శిక్ష విధించుకోదలుచుకున్నాడు హరీష్ రావు గారు, వాళ్ళ మామకి ఏం శిక్ష విధించదలుచుకున్నాడు చెప్తే దాని మీద మేమేమన్నా చెప్పగలం. రెండు వేల 2011లో ఎమ్మెల్సీ ఎన్నికలు, మళ్ళీ మీరు ఒకసారి రికార్డ్స్ తిరిగేయండి. ఎండెల లక్ష్మీనారాయణ కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు, మహమూద్ అలీ గారిని ఎన్నికలలో నిలబెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో 2 ఓట్ల కోసం బీజేపీ ఆఫీసుకు పోయి ఓట్లు అడుక్కొచ్చుకున్నది కేసీఆరు. భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వెళ్ళి బండారు దత్తాత్రేయను, కిషన్ రెడ్డిని, ఎండెల లక్ష్మీనారాయణను కలిసి 2011 ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఓట్లు వేయించుకొని ఆయనే 3 ఓట్లు అమ్ముకున్నాడు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, ఇంకొక పేరు, ఆ ముగ్గురిని మళ్ళీ తర్వాత సస్పెండ్ కూడా చేసిండు. అంటే పక్క పార్టీలే ఓట్లు తెచ్చుకున్నాడు, సొంత పార్టీలే పైసలకు అమ్ముకున్నాడు. మొదటి అంశం 2011 ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇది. తర్వాత గాడ్సే వారసులు ఎవరయ్యా? అమిత్ షా, నరేంద్ర మోడీ. కేసీఆర్ గాడ్ ఫాదర్స్ ఎవరే? అమిత్ షా, నరేంద్ర మోడీ. 15 రోజులకు ఒకసారి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ గాడ్ ఫాదర్లు అయిన గాడ్సేల దగ్గర ప్రదక్షిణలు చేస్తూ ఆదేశాలు తీసుకొని కేసీఆర్ వస్తుంటే కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంది. అంటే తండ్రిని ఏమైనా అనలేక నన్ను గిల్లితే తండ్రిని 2 జపరిస్తానేమన్నా అట్లాంటి కోరికతో ఏమన్నా ప్రయత్నం చేస్తుండేమో నాకు తెలియదు కేటీఆర్ గారు. 100% ఇప్పుడు మనందరము పత్రికలలో చూస్తాం, మనం కూడా కోరుకుంటాం కష్టపడి ఎవరెస్ట్ శిఖరం ఎక్కి అక్కడ జెండా ఎగరేయాలని కోరుకుంటారు. చాలామంది పోయి ఎగరేస్తారు కదా, అది సహజంగా మనలాంటి వాళ్ళందరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే ఒక గొప్పగా భావిస్తాం. కానీ కేసీఆర్ అనేటోడు రివర్సు, ఎవరెస్ట్ శిఖరం మీద నుంచి కిందికి దూకి చూసినారా నా అంత మొగోళ్ళేడు, ఎవరెస్ట్ శిఖరం మీద నుంచి ఆయన కిందికి దిగినా కాళ్ళు చేతులు ఇరిగినాయి చూడు నావని గొప్పగా చెప్పుకుంటాడు. సూసైడల్ టెండెన్సీ అంటారు దీన్ని, ఆత్మహత్య
ఆలోచన విధానం. కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడు. 2001 నుంచి 2021 వరకు 20 సంవత్సరాలు కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని చూడండి. 2006లో అక్కడ ఇక్కడ పదవులు అనుభవిస్తుంటే ఉన్న ఫలంగా రాజీనామా అన్నాడు, మీరే ఎన్నికలు చేశారు. 2008లో మళ్ళీ రాజీనామాలు అన్నాడు, ఓడిండు, సావు తప్పి కన్ను లొట్టబోయింది, పార్టీ ప్రెసిడెంట్కే రాజీనామా చేసిండు. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీని తెలంగాణ ద్రోహుల పార్టీ అని తిట్టిండు. 2009లో అదే పార్టీతో పొత్తు పెట్టుకుండు. 2010 నుంచి 2014 వరకు ఎన్నిసార్లు కలగాపులగం రాజకీయాలు చేసిండు. ఆ తర్వాత అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినాక కూడా ముందస్తుగా ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకు వెళ్ళిండు. మధ్యలో రాజయ్యను గొంతు కోసిండు. ఇప్పుడు ఈటెల రాజేందర్ను కూడా మంత్రి పదవి నుంచి తొలగిస్తే అయిపోయి ఉండేది ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే. వెంటాడి వెంటాడి అతను బీజేపీలోకి పోయి ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఇప్పుడు ఇగో నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి వచ్చింది. అంటే ఈ 20 ఏళ్ళ కేసీఆర్ ఎన్నో రకాల రాజకీయ నిర్ణయాలలో సూసైడల్ టెండెన్సీ అనేది స్పష్టంగా కనిపించింది. ప్రశాంతంగా రాష్ట్రం ఉండడము కేసీఆర్కు నచ్చదు. ఎప్పుడు ఏదైనా ఒక రకమైన ఒడిదుడుకులకు తెలంగాణ సమాజాన్ని లోను చేస్తేనే కేసీఆర్ నాయకత్వం గురించి ప్రజలు చర్చించుకుంటాడని కేసీఆర్ ప్రగాఢంగా విశ్వసిస్తాడు. ఇవాళ 2 ఏళ్ల ముందు ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవడం ద్వారా ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ గురించి చర్చించుకోవాలని, రెండవది కొడుకులు ముఖ్యమంత్రిని చేయని కుటుంబంలో వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడానికి ఎన్నికలకు పోయి మళ్ళీ గెలిచినాక నేను ముఖ్యమంత్రిని చేస్తా అని ఆ మధ్యలో కుటుంబం ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి మాట చెప్పిండు అప్పటికాడికి అబద్ధం అందరికీ చెప్పినట్టే. ఇప్పుడు అది బిగుసుకున్నది. ఎన్నికలాంటివి ఎన్నికలు కాగానే చేస్తా అంటివి, నా సంగతి ఎందుకు తేల్చి అంటున్నాడు కేటీఆర్. ఉంచితే ఇప్పుడే చేయి, లేకపోతే ఎన్నికలు కాగానే నన్ను చేయని తండ్రి కొడుకుల పంచాయతీ ఇది. దీంట్లో ఉప ఎన్నికలకు పెద్ద సిద్ధాంతం లేకపోతే పెద్ద ప్రజల కోణం ఏం లేదు. గుజరాత్ ఎన్నికలు 2022 డిసెంబర్ 9 మొదటి విడత, 14 రెండో విడత ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. 2022 డిసెంబర్ 31 లోపల ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేసీఆర్ అనేటోడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ రాజకీయ ఆత్మహత్యకు మీరే ప్రత్యక్ష సాక్షులు అవుతారు. ఇంకా 12-13 నెలలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలు ఓపిక పడితే కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలుగుతుంది. అన్ని రకాల సహాయ సహకారాలు అందబట్టే కదా ఇన్ని కార్యక్రమాలు. 100 రోజుల్లో ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నామో మీరు చూసిండ్రు కదా. ఇంద్రవెల్లి కావచ్చు, మహేశ్వరం కావచ్చు, మూడుచింతలపల్లి కావచ్చు, గజ్వేల్ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఈరోజు కరీంనగర్లో అభ్యర్థి ఎన్నికలు కావచ్చు, పెట్రోల్ ధరల మీద పోరాటం కావచ్చు. 100 రోజుల్లో దళిత గిరిజన దండోర కావచ్చు, విద్యార్థి నిరుద్యోగ సైరన్ కావచ్చు, పెంచిన పెట్రోల్ ధరల మీద పోరాటం కావచ్చు, ఇన్ని రకాల కార్యక్రమాలను విజయవంతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం మీద లక్షలాది మందితోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదం దొక్కుతున్నారంటే పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి జాతీయ స్థాయిలో ఉన్న నాయకత్వం వరకు సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రదర్శించను కాబట్టే ఇది సాధ్యమైంది. మీకందరికీ తెలుసు, గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియమించిన జిల్లా పార్టీ అధ్యక్షులే, ప్రధాన కార్యదర్శులే, రాష్ట్ర కార్యదర్శులే, అదే వ్యవస్థతోని ఒక్కరిని కూడా నేను మార్చలేదు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియమించిన వ్యవస్థనే ఇంత అద్భుతంగా పనిచేసింది. అంటే వాళ్ళందరి సహకారము ఉండబట్టే నేను ఈ స్థాయికి కార్యక్రమాలను తీసుకెళ్తున్నా. ఇలా హుజూరాబాద్ ఎన్నికలలో కూడా మొత్తం పార్టీ శ్రేణులందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు అంటే 100కి 100% తెలంగాణలో ఉండే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ పార్టీ అభిమాని సహకరిస్తున్నారు. 100 రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా నాకు సహకరించిన ప్రతి వారికి నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా.
ఇదే సమ్మిళితమైన సమాలోచన. అనుభవజ్ఞులకు అవకాశం ఉంటుంది, యువకులకు ప్రోత్సాహం ఉంటుంది. ఈ రెండింటిని సమపాళ్ళలో ఇప్పుడు మనం ఏదైనా చేసినామనుకో, వంట చేసినామనుకో, కారం మొత్తం వేసినా రుచికి ఉండదు, ఉప్పు మొత్తం వేసినా రుచికి ఉండదు. ఉప్పు కారం దానికి వేయాల్సినంత వేస్తేనే వంట అనేది రుచికరంగా ఉంటుంది. ఎన్నికల బరిలో కూడా యువకులకు, అనుభవజ్ఞులకు, సీనియర్లకు సముచితమైన స్థానం శ్రీమతి సోనియా గాంధీ గారు కల్పిస్తారు. అదే రకంగా ఎన్నికలలో ఇస్తాము. కష్టపడితే ఇంటికే బీఫామ్ వస్తుందని నేను చెప్పిన యూత్ కాంగ్రెస్ సమ్మేళనంలో బల్మూర్ వెంకట్ అప్లికేషన్ పెట్టుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇది ఒక లిట్మస్ టెస్ట్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉంటుంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదు. ఏది చెప్తే అదే చేస్తాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్న సంగతిని తెలంగాణ సమాజం గమనించాలి. రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ బల్మూర్ వెంకట్కి అవకాశం ఇచ్చినా, కొట్లాడేటోళ్లకు, కష్టపడేటోళ్లకు ప్రజలల్లో ఉండి ప్రజా సమస్యల మీద ప్రభుత్వంని నిలదీసే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు. గాంధీ భవన్ హైదరాబాదులో, లేకపోతే ఏఐసిసి భవన్ ఢిల్లీలో తిరగడం మానేసి గల్లీలల్లో ప్రజల మధ్యలో ఉండని, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల కోసం కొట్లాడని, సామాజిక న్యాయం కోసం. వచ్చేది సోనియమ్మ రాజ్యం. సోనియమ్మ రాజ్యంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం ఉంటుంది, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వయం పాలన ఉంటుంది, సర్పంచ్ గౌరవం సర్పంచ్కు ఉంటుంది, ఎంపీటీసీది ఎంపీటీసీకి ఉంటుంది, ఎంపీపీ జడ్పీటీసీలకు ఉంటుంది. స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ వాళ్ళ ఎన్నికైన పార్టీల నుంచే ప్రజలకు సంస్కృతిని తీసుకొచ్చిండు. ఒత్తిడి చేసి భయపెట్టి లొంగ తీసుకొని కండువాలు కప్పి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇష్టం లేకున్నా వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండదు. స్థానిక సంస్థలలో ఆయా పార్టీల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా స్వయం పాలన చేసే విధంగా వాళ్ళ గ్రామాలల్లో, వాళ్ళ మున్సిపాలిటీలలో వాళ్ళే పనిచేయచ్చు. ఇవాళ లైట్ల కాంట్రాక్ట్ ఒకనికి, ఊర్ష కాంట్రాక్ట్ ఇంకొకనికి, శ్మశానాలు కట్టేది ఇంకొకడికి, సంతకం మాత్రం సర్పంచ్ది. అప్పులు తెచ్చివాడు కడితే బిల్లులు రావు, వాడు ఆత్మహత్య చేసుకోవాలి. అసలు ఎంత చిల్లర సంస్కృతి వచ్చి శ్మశానాలకు కూడా పింక్ కలర్ వేసుకున్నారా? ఊర్లో ఉన్నో నెలలు తీసుకుపోయి దాంట్లో వాతాల్చింది. ప్రతి ఊర్లోటి కేసీఆర్ పింక్ శ్మశానం కట్టుకున్నాడు, ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం, నాకైతే తెలియదు. శ్మశానాలకు కూడా ఎవడైనా పింక్ కలర్ వేసుకుంటాడా? ఎవడైనా పైశాచికానందం కాకపోతే మీరు చెప్పరు. మీరు ఏ ఊర్లోనే శ్మశాన వాటిక పోయి మీరు ఫోటో తీయండి, పింకు దరిద్రం ఉంటుందా లేదా చూడండి. సచాడికి పోతే కూడా ఏందా ఈ కర్మ, దిక్కుమాలిన కర్మ. ఇప్పుడు కేటీఆర్ అనేటోడికి ఫీల్డ్ మీద పోయే పని లేదు, ఆడాడు ఉండి ఏదో ఒకటి మాట్లాడాలి. సో ఇలాంటివి మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాయన ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యేల టికెట్లు ఎట్లా అమ్మిండు, ఎంతెంత కమ్మిండో మీకు తెలుసు. అలా పార్టీ ఆఫీసులో వెంకటరెడ్డి అనేటైనా 2009 సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ కొనుక్కున్నా అంటే ఇప్పుడున్న కర్ణప్రభాకర్ ఇల్లే కొట్టింది. టికెట్ కొనుక్కుంటారా మా పార్టీలో? వాడు అప్పుడు కండువ కొనుక్కొని వచ్చాడు, ఇంట్లోకి పోయి టికెట్ కొనుక్కున్నాడు. టీఆర్ఎస్ భవన్ కాడికి వచ్చి కండువ కొనుక్కుంటున్నాడు. ఇప్పుడే టికెట్ కొనుక్కున్నా సార్ లోపల, ఇప్పుడు కండువ కొనుక్కొని వచ్చిన అంటే ఆన్య పట్టుకొని పల్ల పల్ల శంపలు వాయించారు కర్ణ ప్రభాకర్ వీళ్ళు. గట్లాంటి సంస్కృతిలో పుట్టినోడు కేటీఆర్, గట్లనే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డిని పీసీసీగా శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయించారు, నియమించారు. మాణిక్ ఠాగూర్ గారు కాదు నియమించేది. మీరు ఆర్డర్ కాపీ చూడండి ఒకసారి. ఈ భూమి మీద ఎవరికైనా సోనియా గాంధీ గారిని డబ్బులతో కొనుక్కునే శక్తి ఉందా? అదే నిజమైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిండేదా? సో ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు కనీసము రోజు మనం అన్నమే తింటామని గుర్తుపెట్టుకోవాలి. దానికి ఒక అర్థం పర్థం ఉంటే లేదు, దీంట్లో మీద చర్చిద్దామంటే అంటాడా? మళ్ళీ ఏందని వెనక తిరగానే ఉరికిపోయి టీచర్ చెప్తారు చూడు స్కూల్లో, మీరు కూడా ఉంటారు కదా,
స్కూళ్ళ పిల్లలు సార్ కొడుతున్నాడు సార్ అని ఉరికిపోతాడు సార్, వీడు నన్ను కొడుతుండి గిచ్చుతుండి సార్ అని. ఏం సంగతి అని నేను అనుకోగానే మళ్ళంగానే కొట్టు కూర్చుతాడు సార్, కొడుతున్నాడు తిడుతున్నాడు సార్ నువ్వు నాకు స్టే ఇయ్యమని. ఎవడన్న రాజకీయ నాయకుడు కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాడా, నన్ను ఏమనొద్దు రేవంత్ రెడ్డి అని చెప్పమని. మీరు చెప్పరు ఎన్నిసార్లు కోర్టుకు పోటే ఆయన సమాధానం చెప్పవా అంటే అంటాడు మళ్ళా మళ్ళీ అట్లానే ఊకోనా ఊకోడు. ఎట్లా చూసారులే తోడు దొంగలు గూడు పుటాని, దాంట్లో ఏంది ఉంది? అంత ఒకటే తాండో ముక్కలు. ఢిల్లీకి పోతే కేసీఆర్, నరేంద్ర మోడీ, అమిత్ షా, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాను, ఆయన ఎవరు రాజా మన ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ షెకావత్, అందరు అల్లయ్య బలైనా బెల్లంలాక బెల్లం చుట్టూ ఈగల్లాకనే ఉండ్రి. కేసీఆర్ అడిగితే ఇది ఒక్కటి అన్నారా, రైతు బంధ కోడిగుడ్డ అంత బంగారం ఇచ్చినా దళితులు తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకుంటారు, కేసీఆర్కి మాత్రం వాత పెడతారు. ఎందుకంటే దళితులను మీరు ఒక్కటే చూడండి, ముఖ్యమంత్రి పదవి దళితులకు వాళ్ళు అడగలే, 3 ఎకరాల భూమి వాళ్ళు అడగలే, దళిత బంధు స్కీము వాళ్ళు అడగలే, ఈ 3 కేసీఆర్ ఇస్తాడు. కానీ దళితులు 25 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నది ఏబిసిడి వర్గీకరణ, దీని మీద అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తా అన్నాడు. కేసీఆర్ ఇస్తానవ్వలేదు, కేసీఆర్ కుటుంబం అన్న సంగతి బీజేపీ అనేది ఒకటి కాదు 2, బీజేపీ కేసీఆర్, బీజేపీ నడ్డా. సో ఇక సరే బండి అంటే మీకు తెలుసు, ఇక ఆయన ఆటలో అర్థపండి, ఆయనకి ఏం పెద్దగా పాత్ర లేదు. ధన్యవాదాలు. రాష్ట్ర బడ్జెట్ 175,000 కోట్లు, 2 లక్షల కోట్లు ఎట్లా కేటాయిస్తాడు సోదరా? 175,000 కోట్ల ప్లానింగ్ నాన్ ప్లానింగ్ అని ఉంటుంది. ప్లానింగ్ నాన్ ప్లానింగ్ అంటే ఖర్చులు, ప్రతి నెల జీతభత్యా, అది పోగా మిగిలిన దాంట్లోనే వెల్ఫేర్, మళ్ళీ వెల్ఫేర్లో ఫిక్స్డ్ ఉన్నాయి, పెన్షన్ ఫిక్స్ పథకాలు ఆల్రెడీ ఉన్నాయి. 400,000 కోట్ల రూపాయల అప్పు ఉంది, అప్పులో అసలు కట్టకపోయినా మిత్తి కట్టాల్సిందే. ఇది ఒక డబ్బా అనుకో, ఆదాయం వచ్చే రూపాయి ఇక్కడ పడితే ఫస్ట్ అప్పులకు పోయినాక ఏమైనా మిగిలితే కింద పడితేనే అది వెల్ఫేర్కి వస్తుంది. మీరు ఎగ్గొట్టనికే లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ రిసీట్స్ ఏమొచ్చినా ప్రభుత్వ ఖజానాలో జమ కాగానే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులకు సంబంధించిన అసలు మిత్తి తీసుకున్నాక ఏమైనా కింద అంటే ఒక డబ్బా అనుకో, ఇట్లా పెద్ద డబ్బాలా పైన ఆదాయం అనేది పడితే దీంట్లో ఎవరికి వాళ్లకు అప్పులు లోన్లు మిత్తీలు పోయినాక మిగులుతుంది, ఆ మిగిలిందే కిందికి వస్తుంది. ఆ దాంట్లోనే ఈ వెల్ఫేర్ అంతా చేయాలి. అసలు ఈ వెల్ఫేర్కు లేవు, ఉద్యోగస్తులకు జీతాలు లేవు, ఇస్తలేడు, మీరే చూస్తారు. పెన్షన్ ఎంత లేట్ వస్తుందో మీరు చూస్తారు. సర్పంచులకు వీళ్ళకు బిల్లులు వస్తలేవు, మీరు చూస్తారు ఎంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ రకంగా దళిత బంధుకు 2 లక్షల కోట్లు ఇస్తాడు? రాష్ట్ర బడ్జెటే లేదు, ఒక సంవత్సరం బడ్జెటే 175,000 కోట్లు ఉంటే అందులో నీకు వెల్ఫేర్లు అండ్ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ బోను, నీకు 40,000 కోట్లు కూడా మిగలదు, 40 నుంచి 50,000 కోట్లు ఉంటుంది సంవత్సరం మొత్తం మీద. అంటే సంవత్సరానికి నెలకు ఒక 4-5 వేల కోట్లు. ఈ 4-5 వేల కోట్లలో ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు ఆయన ఉండేదే సంవత్సరం, ఇప్పుడు 2000 ఇచ్చింది, మిగతా సంవత్సరాలకు అలా అయ్యే జాగిర రాయనికి ఏందుంది? ఎట్లా చెప్పు సోదరా నువ్వు? ఇప్పుడు ఆయన నెక్స్ట్ 7 ఇయర్స్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను, నెక్స్ట్ 7 ఇయర్స్ ఇన్కమ్కి ఈజ్ ఇట్ ఈజ్ అని ఓన్ యజమానా ఎట్లా చెప్తాడు? మీరు చెప్పండి. సో అంటే కేసీఆర్ పచ్చిగా పచ్చబద్ధం చెప్తున్నాడు. ఏం కేటాయిస్తావు, వెల్ఫేర్కి ఏం కేటాయిస్తావు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం కేటాయిస్తావు, రోడ్లు మెయింటెనెన్స్కు కొత్త వేయాల్సిన పనులే, వేసిన రోడ్లకు గుంతలు పడితే ఏం కేటాయిస్తావు, ఇక మిగిలింది ఏంది, దళితులకు వంచేది ఏంది? అసలు ఏమైనా అంటే నేను అందుకే అడుగుతున్నా, చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు 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 వచ్చే ఆదాయం ఎంత, అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు ఏంది, అండర్ పైప్లైన్లో ఉన్న అభివృద్ధి పథకాలు ఏంటివి, దాని మీద చర్చ చేద్దాం ట్రాన్స్పరెంట్గా. దీంట్లో ఏం
వేరే ఏం లేదు. పబ్లిక్ ఒక శ్వేతపత్రం విడుదల చేసినట్టుగా చర్చ పెడతాం. కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఇద్దరు ముగ్గురం వస్తాం, మీరు ఇద్దరు ముగ్గురు రాండి, ఎక్స్పర్ట్స్ని కూడా తెచ్చుకోండి, ఐఏఎస్ ఆఫీసర్లను కూడా తెచ్చుకోండి, ఆర్థిక శాస్త్రవేత్త వాళ్ళ సైడ్లో ఉన్న వాళ్ళని తీసుకొని రమ్మని నలుగురిని, ఈ ఆర్థిక అంశాల మీద నిపుణులను కూర్చోబెట్టి ఓ రోజంతా చర్చ పెడతాం, ప్రజలకు ఒక అవగాహన కల్పిద్దాం. ఒకవేళ నిజంగా మేము మా అవగాహనలో ఏమైనా లోపం ఉంటే మేము కూడా సరిదిద్దుకుంటాము. మేము కూడా ప్రతిపక్షం అనేది కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. బ్లంట్గా బ్లఫ్ చేసే ఆలోచనతోని, తప్పుడు మాటలు చెప్పి తప్పించుకోవాలన్న ఆలోచనతో ప్రభుత్వం బయటికి రావాలి. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. కవులు, కళాకారులు, మేధావులు ఎంతోమంది తెలంగాణ సమాజంలో ఉన్నారు. ఇవన్నీ అబద్ధాలతో ఎంతకాలం కాలం గడుపుతాడు? కేసీఆర్ ఏం లేదు, ఇక్కడున్న దిశ అక్కడ పెడతాడు, అక్కడున్న దిశ ఇక్కడ పెడతాడు అంతే. మీరు చూడండి, ఏదో ఒక స్కీమ్ ఆపి వీడికి తెచ్చిండు. ఇప్పుడు 100,000 రూపాయలు రైతు రుణమాఫీ పెండింగ్ ఉంది, 3 ఏళ్ళు ఆయన ప్రభుత్వం వచ్చి. పెన్షన్స్ డిలే అయినాయి, రైతు బంధు ఇస్తలేడు, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ బ్యాంకులు వేసిండు. ఇక్కడ ఫలితాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి దాని మీద స్టే తెచ్చిండు. నువ్వు హైదరాబాద్లో 10,000 ఇవ్వలేదు మిత్రం, వరదలలో కొట్టుకుపోయిన చచ్చిపోయిన వాళ్ళకు. మున్సిపల్ ఎన్నికల కంటే ముందు కొంతమందికి ఇచ్చిండు, తర్వాత అందరికి ఇస్తా అన్నాడు కదా. హైదరాబాద్ రాని మీకు కావాలంటే బస్సులు పెడతా. 10,000 ఇవ్వలేనోడు 10,000,000 ఇస్తాడా సోదరా? ఎట్లా నమ్ముతాం కేసీఆర్ను? మీరు కూడా ఆలోచన చేయండి. వెనకటికి మీ గల్ఫ్ కంట్రీస్కి పంపిస్తే వాళ్ళు ఇటకెళ్ళి ఉండే చూడు, కోరుట్ల జగిత్యాలు ఇటకెళ్ళి దళారులు ఉండేటోళ్ళు గల్ఫ్ కంట్రీస్ పంపిస్తామని చెప్పి పాస్పోర్ట్లు అని బ్రోకర్లు